हाई फ्रेंड्स ना पेर नवीन चूस्तुन्नारु नवी टेक तेलुगु यूट्यूब चैनल फ्रेंड्स फ्रेंड्स ई रोज वच्चेसि मनम अयिते पोको M4 Pro यॉक गेमिंग रिव्यू अयिते चूद्दाम अंड रीसेंटली अयिते पोको M4 Pro अयिते अनबॉक्सिंग अयिते चेशानु मीकु अयिते चेप्पानु कूडा डिस्कौंट प्राइस लो अयिते तीसुकुन्नानु मल्ली इलांटि सेल्स गनुक वस्ते मीरु कूडा तीसुकोंडि अनि चेप्पेसि अंड मीरंदरू कूडा चाला मंदि अयिते वीडियो अयिते चूसारु अंड वीडियो चूसि सब्सक्राइब चेसुकुन्न वाळ्ळयिते चाला मंदि अयिते उन्नारु वाळ्ळंदरू कूडा चाला मंदि अयिते कामेंट चेशारु अना पोको M4 Pro गेमिंग रिव्यू कूडा इव्वंडि अनि चेप्पेसि अंड अंदुकोनि अयिते वीडियो अयिते चेस्तानु अंड ई रोज ई वीडियोलो वच्चेसि मीकु अयिते पोको M4 Pro యొక్క డెప్త్ గేమింగ్ రివ్యూ అయితే ఇద్దాము అండ్ నాకైతే PUBG ఆడటం రాదు ఫ్రీ ఫైర్ మాత్రమే ఆడవచ్చు అందువల్ల ఫ్రీ ఫైర్ అయితే గేమింగ్ రివ్యూ అయితే ఇస్తాను అండ్ నాకైతే ఆల్రెడీ ఇంకొక ఛానల్ అయితే ఉంది ఫస్ట్ ఛానల్ అన్నమాట అది వచ్చేసి ఇదే సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ వచ్చేసి 6K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు నవి గేమింగ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి మీకు అయితే వస్తుంది దాంట్లో వచ్చేసి ఫ్రీ ఫైర్ అప్కమింగ్ అప్డేట్స్ కానివ్వండి ఫ్రీ ఫైర్ గేమింగ్ కానివ్వండి లైవ్ స్ట్రీము అండ్ గివ్అవేస్ అన్ని కూడా ఛానల్ అయితే ఇస్తామన్నమాట మనం వచ్చేసి అండ్ ఇప్పుడు వచ్చేసి గేమింగ్ రివ్యూ అయితే చూద్దాం ఇంకా అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అండ్ ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి అండ్ వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ మీకు అయితే చిన్న షార్ట్ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది ఇది వచ్చేసి అండ్ చూడండి నేనైతే గేమ్ అయితే ఆడుతున్నాను అండ్ గేమ్ అయితే ఓపెన్ చేశాను ఫస్ట్ టైం ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ అయితే ఇన్స్టాల్ అయితే చేయడం అయితే జరిగింది అందువల్ల ఇప్పుడైతే లేట్ అయితే తీసుకుంటుంది అండ్ తర్వాత వచ్చేసి ట్యాప్ టు ట్యాప్ దగ్గర మనం చూసుకున్నట్టయితే అండ్ చాలా అంటే చాలా స్పీడ్గా కూడా అవుతుంది చూసారు కదా మీరు వచ్చేసి అండ్ ఫ్రీ ఫైర్ హాండ్ సిస్టమ్ అయితే మనకైతే ఎల్లో కూడా చెప్తుంది అండ్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి ఇది అన్నీ కూడా కామన్గానే వస్తాయి అండ్ కొత్తగా అయితే అకౌంట్ ఎవరైనా క్రియేట్ చేసుకున్నట్టయితే మీకైతే చాలా అంటే చాలా బండిల్స్ కానివ్వండి కొనుక్కొని అయితే ఫ్రీగా అయితే ఇస్తూ ఉంటారు మన బాబాయ్ వచ్చేసి అండ్ దీని సెన్సిటివిటీ కనుక మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఫ్రీగా అయితే పోతుంది అండ్ ఇంకా సెటింగ్స్లో మనం చూసుకున్నట్టయితే సెటింగ్స్లో వచ్చేసి మనకైతే అండ్ ఇది వచ్చేసి వివిడ్లో కూడా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది ఇది వచ్చేసి నాకైతే యామ్లెట్ స్క్రీన్ కాబట్టి మనకైతే చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి సెటింగ్స్ కూడా అన్నీ అయితే బాగానే ఉన్నాయి అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే డిస్ప్లేలో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇది వచ్చేసి అల్ట్రాలో అయితే పెట్టుకోండి మీరు మ్యాక్స్లో పెట్టుకుంటే మీకైతే ప్రొసెసర్ అయితే G96 కాబట్టి కొంచెం అయితే ల్యాగ్ ఇష్యూస్ అయితే వచ్చేసి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి అండ్ మీరైతే అల్ట్రాలో పెట్టుకోండి ఇప్పుడైతే మనమైతే గేమ్ అయితే ఆడి చూద్దాం గేమ్ అయితే ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు వచ్చేసి అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అండ్ సెన్సిటివిటీ కూడా చాలా వేరే లెవెల్ అయితే ఉంది చాలా అంటే చాలా స్పీడ్గా మూవ్మెంట్ అయితే ఉంది అండ్ G96 ప్రొసెసర్ కాబట్టి బెస్ట్ ప్రొసెసర్ అండ్ మనమైతే లోబీలోకి అయితే రావడం అయితే జరిగింది లోబీలో కూడా మనం చూసినట్టయితే అండ్ చాలా అంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 90Hz AMOLED డిస్ప్లేతో అయితే తీసుకొచ్చారు కాబట్టి చాలా బాగుంది నీట్గా చూస్తున్నట్టయితే అండ్ మనకు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది కూడాని అండ్ కలర్స్ వచ్చేసి చాలా అంటే చాలా ట్రూగా కూడా కనిపిస్తున్నాయి ఈ కలర్స్ వచ్చేసి మనకైతే అండ్ ఫ్రెండ్స్ మనకి చూస్తున్నట్టయితే ఈ ఫీల్ కనుక ఎలా ఆడుతున్నట్టు ఉందంటే మీరు కనుక ఒక అండర్ 10K మొబైల్లో కనుక గేమ్ ఆడి కనుక ఈ మొబైల్ కనుక వస్తే మీకైతే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట అండ్ మీడియాటెక్ హెలియో G96 ప్రొసెసరే కదా అనుకున్నా నేనైతే ఫస్ట్ వచ్చేసి కానీ ప్రాసెసర్ అయితే చాలా అంటే చాలా బాగా గేమింగ్ని అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది అండ్ నిజంగా చెప్పుకోవాలంటే వావ్ మైండ్ బ్లోయింగ్ అయితే గేమ్ అయితే హ్యాండిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ దీని స్మూత్నెస్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది దీని సెటింగ్స్ అయితే నేనైతే పూర్తిగా కూడా సెట్ చేసుకోలేదు సెట్ చేసుకుంటే కనుక ఇంకా అయితే బాగుంటుందని అయితే అనుకుంటున్నాను అండ్ మనం చూసుకున్నట్టయితే ఈ మూమెంట్ కానివ్వండి గన్స్ కూడా చాలా అంటే చాలా స్పీడ్గా కూడా ఎక్విప్ అవుతున్నాయి అండ్ నాకు తెలిసి నేను కొన్న ప్రైస్ రేంజ్లో ఏదైతే ఉందో అండ్ మీరు కూడా ఆ ప్రైస్ రేంజ్లో అయితే చాలా అంటే చాలా బెస్ట్ అండ్ ఇది వచ్చేసి 6GB ర్యామ్ 128GB వేరియంట్ కాబట్టి ఇదైతే ఇలాగైతే పర్ఫార్మెన్స్ చేస్తుంది అండ్ 8GB ర్యామ్ అయితే ఇంకా అంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ 6GB ర్యామ్ కాబట్టి పర్లేదు ఫ్రీ ఫైర్ అంత తక్కువ అనుకోండి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఒక 3GB అయితే కన్జ్యూమ్ అయితే చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అబ్బా ఒకడైతే కనిపించాడు అబ్బా రే డ్రాక్ కూడా చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా హెడ్ షాట్లు కూడా చాలా అంటే చాలా బాగా పడుతున్నాయి అండ్ స్మూత్నెస్ అయితే బుర్ర పడుంది హెడ్ షాట్లు కూడా మనకైతే చూడడానికి అయితే బాగా పడుతున్నాయి అరే ఇంకొకటి వచ్చాడు అబ్బా రే బాగా పడుతున్నాయి వచ్చేసి అరే కొంచెం రైట్కి వావ్ హెడ్ షాట్ అయితే బాగా పడుతుందని నిజంగానే సూపర్ పడుతుంది అండ్ ఈ ఫోన్ కోసం చెప్పుకోవాలంటే మనకు వచ్చేసి అండ్ అల్ట్రాలో కూడా బాగా సపోర్ట్ చేస్తుంది ఫోన్లో మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఫ్రీ ఫైర్ అల్ట్రాలో పెట్టుకుని వివిడ్లో పెట్టి అయితే నేనైతే ఆడుతున్నాను మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి అండ్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది కూడా అనేది వచ్చేసి అండ్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే అన్నమాట పోకో M4 Pro యొక్క కంప్లీట్ గేమింగ్ రివ్యూ అయితే ఇదే అన్నమాట అండ్ మీ అందరికీ కూడా గేమింగ్ రివ్యూ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను అండ్ ఇంకెవరైనా ఒకవేళ కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో పెట్టుకోండి అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేసండి అండ్ కంప్లీట్ గేమింగ్ రివ్యూ అయితే మీకైతే అండ్ అర్థమైందని అయితే అనుకుంటున్నాను అండ్ గేమింగ్ కూడా ఈ ఫోన్ అయితే సూపర్ అయితే పర్ఫామ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే కలుస్తాను అండ్ వన్ సెకండ్ మీకైతే బ్యాక్గ్రౌండ్ అయితే
దీనికి గమనించారా కొంచెం చేంజ్ ఉన్నట్టయితే అనిపిస్తుంది కదా. అవును కొంచెం రొటేట్ అయితే చేశాను టేబుల్ వచ్చేసి. అండ్ రీసెంట్లీ ఒక వీడియో అయితే చేశాను, మనకు కనుక ఫ్లిప్కార్ట్లో ఏమన్నా సరే మొబైల్స్ కానీ ఏమన్నా ఆర్డర్ చేస్తే అండ్ ప్యాకింగ్ అయితే బాగానే ఉండి బాక్స్లో అయితే లోన్ అయితే కంటెంట్స్ అయితే మిస్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఆ తర్వాత అసలు మన పరిస్థితి ఏంటి అనేది వచ్చేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే ఇక్కడి నుంచి క్లిక్ చేసి అయితే మీరైతే చూడొచ్చు.